అందులో లబ్ధిదారులు మీకు కేటాయించబడ్డ ప్లాట్లలో దయచేసి లబ్ధిదారులు రాకపోతే ఫోన్ చేసి ఇమెయిల్ గా పిలిపించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరిని మన యొక్క పూజా కార్యక్రమం ప్రారంభిస్తామండి. అందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. వచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల సమక్షంలో మంత్రి గారు అలా మేము ఒక పూజా కార్యక్రమాన్ని స్వస్తువేంద్రేంద్రానాస్తనపం పుషేమ जिला कलेक्टर गारु श्री प्रवीण कुमार गारिकी जेसी गारिकी मरी वेदिक मंडल नायकुलु ग्राम नायकुलु सर्पंच जगनन्न कालनी लब्धिदारुलंदरिकी मुंदु ना नमस्कारं तेलियजेसुकुंटा उन्ना चाला संतोषं. मरी रोजु मुख्यमंत्री आदेश सारं మనం ఈ రోజు కొని ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ 1వ తేదీ 3వ తేదీ 4వ తేదీ నాడు గృహప్రవేశాలు అది శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని చెప్పి
మరి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కరవదిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కరవదిలో దాదాపు 537 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరు ఉంటే కూడా అప్లై చేసుకుంటే ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా రేపు తర్వాత మాకు రాలేదని అనకుండా ఎవ్వరు ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని కూడా ఒక పార్టీలు అనేది చూడకుండా అందరికీ ఇస్తామని చెప్పి కూడా ఈ సభాగతులు చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు. గతంలో ఏ పార్టీ ఎక్కడ ఏం చేసినా కూడా మీరు ఆ పార్టీ కదా మీకు ఇవ్వమని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఎవరన్నా ఇంటి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇచ్చు వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టారు. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇల్లు కట్టి మీరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఇల్లు కట్టుకొని కట్టుకుంటే అట్లా వదిలేసే పరిస్థితి కాదు. మీరు ఇంటికి సంబంధించి మీరు ఉండేదానికి అన్ని వసతులు మంచినీటి మంచినీటి పైప్ లైన్ వేయటం జరుగుతుంది. అలాగే కరెంటు స్తంభాలు మీరు ఇల్లు కట్టేలాపలే అన్నీ కూడా పూర్తి చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా త్వర త్వరగా పూర్తి చేసుకుంటే మంచి కాలనీగా ఏర్పడుతుంది. మీకు ఒక కుటుంబానికి మరి ఇల్లు అండగా ఉంటుంది. ఎప్పుడైనా మీ పిల్లలు కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా అన్ని కూడా ఇళ్ల పట్టాలు అన్నీ కూడా మహిళలకే ఇస్తా ఉన్నారు. నేను అడిగా ముఖ్యమంత్రి గారిని, ఏం సార్ అన్ని మహిళలకు ఇస్తున్నారు మగవాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఆయన అన్నాడు మహిళలకు ఇస్తే జాగ్రత్తగా పెడతారయ్యా, మగవాళ్ళకి ఇస్తే అది తాకట్టు పెడతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కరవద గ్రామంలో 16 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ మనం మొత్తం దాదాపు 4 కోట్లు పెట్టి మీకు కొని ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఏకంగా కొనిచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు గత 30 సంవత్సరాల నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్లు దాదాపు 10,000 కోట్లు ఈ ఇళ్ల స్థలాలకి కేటాయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. త్వరలోనే మీరు అన్ని కూడా పూర్తి చేసుకుంటే గృహప్రవేశానికి మరి గ్రామ అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా తోడ్పాటు చేసేదానికి సాయశక్తి గుర్తు చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా చేయుత కానీ డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ సున్నా వడ్డీ కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఒక పక్క కోవిడ్ వచ్చింది, కోవిడ్లో మన అందరూ కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నా కూడా ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నీ కూడా డేట్ల ప్రకారం కూడా ఇస్తున్న సంగతి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమ్మా మీ అందరికి వచ్చిందా? ఇంటింటికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి అన్ని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ వాసు ఉన్నాడని చెప్పి అనుకోండి. తప్పకుండా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తే తప్పకుండా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి నా సాయకులు కృషి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఏ ఇబ్బందులు కట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇసుక అనేది కొందరికి భయం ఉంది, ఇసుక దూరం పెట్టి కొనాలా రేట్లు ఎక్కువ ఉంటుందని, ఆ ప్రాబ్లం కూడా లేదు. మీకు డైరెక్ట్గా మీ లేఅవుట్కి వచ్చేట్టుగా ఇసుక కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తక్కువ రేట్లో వచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా అధికారులు వాళ్ళు చాలా కష్టపడి మరి అన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నందుకు అధికారులు కూడా మరి స్థానిక నాయకులు కూడా అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.